ఈనెల 27న అఖిలపక్షం తలపెట్టిన భారత్ బంద్ కు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు. జైనాథ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మూడు వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం సిపిఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, రైతు సంఘం నాయకులు లోకరి పోసెట్టి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మొనిగల నరసింగ్ తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్, రైతులు అందరూ పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, అఖిల పక్ష తరఫు నుంచి కోరేది ఒక్కటే. ఈరోజు దేశంలో కార్పొరేట్ వ్యవస్థకి మోదీ అమిత్ షా అమ్మేస్తున్నారు. దానికి మద్దతుగా మన తెలంగాణలో కేసీఆర్ గారు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు. ఈరోజు ఈ బంద్ రాజకీయం కోసం కాదు, మా కోసం కాదు, వామపక్షాల కోసం కాదు, ఎవరి కోసం కాదు, ఈ ప్రజల కోసం, వచ్చే భవిష్యత్తులో స్టూడెంట్ కోసం, రైతుల కోసం. ఎందుకంటే ఈరోజు వచ్చేది నాయంగి అని నినాదంతో అధికారంలో వచ్చి ఓన్లీ కార్పొరేట్ వ్యవస్థకి వచ్చేది నచ్చింది. రైల్వే ఒకసారి మోదీ స్పీచ్ విన్నా, నేను మొత్తం జీవితం మొత్తం రైల్వేలో తిరిగినా, మరి రైల్వే అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎక్కడైనా ట్రావెలింగ్ చేస్తే రైల్వే చేసిన, ప్రైవేటీకరణ ఎప్పుడు కావద్దు అని ఆయననే చెప్పి ఇవాళ రైల్వే మీదనే అటానీ అంబానీ పేరు వస్తుంది. సందర్భంగా అన్ని మండలాలలో కూడా బంద్ జరగాలని చెప్పి జైనత్ మండలకు రావడం జరిగింది. జైనత్ మండల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఈ బంద్ని విజయవంతం చేయాలని కోరుతూ, అదేవిధంగా ఈ బంద్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి ఈరోజు మోడీ తీసుకున్నటువంటి ప్రైవేటీకరణకు వ్యవసాయ మూడు చట్టాలు, విద్యుత్ ప్రైవేటీకరణ, ఒక రకంగా చెప్పాలంటే భారతదేశాన్ని మొత్తం ప్రైవేటీకరించడానికి ఈరోజు మోదీ అనేటువంటిది పూనుకున్నాడు. ఎందుకంటే ఫుల్ మెజార్టీ తోటి ఉన్నాడు కాబట్టి మొత్తం హిందుత్వ ఎజెండాతోటే ఈరోజు దేశాన్ని మొత్తం అమ్మేటటువంటి స్థితికి తీసుకురావడం జరిగింది. అందుకని పెద్ద ఎత్తున 70 ప్రజా సంఘాలు, 19 రాజకీయ పార్టీలు కూడా ఏకమై బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 27 బంద్ను విజయవంతం చేయాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా బంద్ విజయవంతం చేయాలని చెప్పి అఖిలపక్ష పార్టీలు, కాంగ్రెస్, వామపక్షాలు, వివిధ ప్రజా సంఘాలన్నీ కూడా దీంతో పాల్గొంటున్నాయి.